క్రికెట్ ప్రపంచం మొత్తం వరల్డ్ కప్ 2023 ఫీవర్తో ఊగుతోంది. ఈ మెగా ఈవెంట్కు వేదికైన భారత్లో ఊరూరా ప్రపంచ కప్ సందడి మొదలైంది. సొంత గడ్డపై టీమిండియా ట్రోఫీ గెలిస్తే చూడాలనే ఆకాంక్షతో రోహిత్ శర్మకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు అభిమానులు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరగనున్న ఫైనల్లో ఆస్ట్రేలియాను మట్టి గర్పించాలంటూ విశేష తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులకు మరింత వినోదాన్ని అందించేందుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సిద్ధమైంది. భారత్ ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ను పెద్ద స్క్రీన్లపై తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నట్లుగా ఏసీఏ కార్యదర్శి ఎస్ఆర్ గోపినాథ్ రెడ్డి వెల్లడించారు. స్టేడియంలో ఉన్న వాతావరణాన్ని కల్పించి ఆనందంగా మ్యాచ్ చూసేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ లో పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్పారు. మ్యాచ్ ను అభిమానులు ఉచితంగా వీక్షించవచ్చని అన్నారు. అదేవిధంగా అక్కడ ఫుడ్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా గోపినాథ్ రెడ్డి వెల్లడించారు. ఇక ప్రపంచ కప్ ఫైనల్ నేపథ్యంలో పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేసేందుకు అడిగిన వెంటనే అనుమతులు ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.